ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి ఏ వెదవల్ నీకు ఎక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు నరమై నువ్వు ఉద్యోగం చేయడం వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా ఆహా లేదు आड़दार में चेई चोसुकुने प्रति वेदवनी एमंटारो निन्नु अदे अंटानु छी अक्क नेनु वस्तानु आगो मर्यादा चेप्तुन्ना ई रोजु नुंचि नुव्वु उद्योगं चेयडानिकि वीलेदु ओक्कडिकि मुंदुकु वस्तानु वेसि तीर्तानु वेसि तीर्तावटे आगो कदिरावा नी अक्क बतुकु सापलवुतुंदि वेदव पनी गनक वेदवल पनी गनक पेपर लम्मुकुने वारितो माट्लाडाल्सिन अवसरं नाकु लेदु रेपटि पेपर लो नुव्वु आडदान्नि तगलबेट्टावन्न वार्त कंटे निन्नु नेनु वेरग्गोट्टि हास्पिटल्लो पडेशानन्न वार्त चदिवे वाळ्ळकि चाला बागुंटुंदि అసలు ఆవిడ బావగారు జైలుకి వెళ్ళినందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చు గుచ్చు అడుగుతావేంట్రా పిచ్చి వెదవ శంభో పోదండి ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకట్రావుని ఆ డాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజులు ఇచ్చి నిద్రపోయిన ఆరు జాత మేనేజ్ బ్యాంకెట్టుకున్నారు బాబా అయితే ఏంటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఒకటే అదే మీ బావగారిని జైల్లో నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సత్యగా చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో 10 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ రుణం తీర్చుకోలేం రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పదని ఆ చూడండి ఆ 3 రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఎందుకు క్యాన్సిల్ చేయడం మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని నిశాచరా ఏ సమాచారా ఆ టుంకుట్టు మారి ఏముందిరా చెయ్యదవా ఆ లెవెల్లో తిట్టే సెల్పోయింది ఒరే నిన్ను చంపుతా చంపే ముందు అమ్మా ఇయాల మీ పుట్టినరోజు నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశాంతి ఏమిటి ఉపశాంతి ఏమిటి ఆడదాని దెబ్బ మందు ఆడదే మీ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా ఏమిటి ఆంధ్రాస్ మొత్తం ఎదిగించి ఆంధ్ర సీడెడ్ నైజాం వైజాగ్ ఏరియా నుంచి కంటికి మెదడైన ఆడవాళ్ళని తీసొచ్చా
వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు. ఈ టూర్లో ఏమిటి అన్నయ్య అస్తమానం? మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చాయి. అలాగే. ఒరేయ్ హాయ్ బాబాయ్, నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా. పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం, నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో, 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్? ట్రైనింగ్ టైం అయింది. దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. మీరు చెప్పరే. పెట్టిచ్చి వచ్చి సచ్చినని చెప్తాను. 1964లో. హలో చింటూ, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజుల్లో వచ్చేస్తాను. మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. ఆగాగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకే ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. చెల్లాయి ఈవిడ గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం, నువ్వు రాలారా? కమ్ ఆన్, ఐమ్ రెడీ. గురు, విష్ ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్లా ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు, ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే టైం అయిపోతుంది, వెళ్ళబడతావండి, వెళ్ళు వెళ్ళు. ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల. ఏ ఉపకాస తక్కువై. సరే. అవును ముద్దమందారం, మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి? అదంతా ఓ పెద్ద కథలే. పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా, చెప్పు. ఇది ఒకటి వెలిగి చావదు, అగిపెట్టేస్తాను. నువ్వు ఇక్కడ పంచూసుకో, నేను తీసుకొస్తాను. ఎక్కడ తగ్గిపెట్టి? దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది. నువ్వు పిండి కలుపు, నేను తీసుకొస్తాను. హలో, హౌ ఆర్ యూ? ఫైన్. ముద్దమందారం, ఏమిటి ఆ ఫోటో, ఆ టికెట్ ఏమిటి? అదా, అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత చెప్తాను. ఇప్పుడే చెప్పాలి ప్లీజ్. ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే, దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్, ఆ ఫోటో. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు. ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు. తర్వాత మా మామయ్యకి ఒక కూతురు ఉండేది, దాని పేరు సరోజ. సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారులు? 1978లో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది. ఆ హీరోయిన్ వయసు ఎంత, ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది, ఎప్పుడు సినిమాలో చేరింది? బుద్ధి తక్కువ అడిగారు కదే, నన్ను చంపేవే చంపే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి. కింద జన్మలో నేను పెనవై ఉంటాను, నువ్వు అట్టై ఉంటావు, అప్పుడు నేను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చి తినేస్తున్నావు. నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గారెలు ఇచ్చేవి, చెప్పండి. నన్ను తిన్నీవే అమ్మా, ఇందాక నుంచి నన్ను చంపేస్తుంది, నువ్వు దెబ్బ కొట్టేయమ్మా.
స్వప్న, ఇందాక మాటలోనే వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు? ఏంటమ్మా? ఏమిటో